చెప్దాం. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సామాజిక అవగాహన లేని గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉండటం దౌర్భాగ్యమంటూ మావోయిస్టు పార్టీ ఏఓబి ఎస్డీసీ కార్యదర్శి గణేష్ విమర్శించారు. సవాంగ్ ను డీజీపీగా కంటే వైసీపీ కార్యకర్తగా చేర్చుకోండి అంటూ విమర్శలు గుప్పించారు. మావోయిస్టుల ఉనికి లేనప్పుడు వేలాది బలగాలను మన్యంలోకి ఎందుకు పంపి కూంబింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏవేబీలో దెబ్బతిన్నా గెలుపు మాదే అంటూ వ్యాఖ్యానించారు. ఇంకే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్లో రెడీగా ఉన్నారు. గణేష్, రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినటువంటి క్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రక్తపాతం ద్వారా, ఉద్యమం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్థమైందని చెప్పి డీజీపీ చెప్పడం జరిగింది. అందుకునే మావోయిస్టుల కంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆదివాసీలు నమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మేలు కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే మన్యంలో 20,000 పైగా ఆదివాసీలకు ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ పాలనకు మెచ్చి మావోయిస్టులకు దూరం అవుతున్నారని చెప్పి ఇటు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో ఉన్నటు పాటు లొంగుకోనటువంటి మావోయిస్టులు గాజర్ల రావుతో పాటు పలువురు అంశాలకు సంబంధించి మావోయిస్టులు ప్రభుత్వ పాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళే సందర్భంలో లొంగిపోతున్నారని చెప్పి డీజీపీ చెప్పినటువంటి సందర్భం, ఈ వ్యాఖ్యలను అయితే మావోయిస్టులు ఖండించడం జరిగింది. లొంగిపోయినటువంటి మావోయిస్టు సుధీర్ నైతికంగా పతనమై మరో సుధీరాలైనటువంటి మహితను తీసుకొని పారిపోయినట్లుగా ఏఓబి ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ కొంత ఖండించడం జరిగింది. ముఖ్యంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కు 3 ప్రశ్నలు సంధించారు. అసలు నిజంగా ప్రజలకు సమస్యలే లేనప్పుడు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసులు ఎందుకు బహిష్కరిస్తున్నారని చెప్పి మావోలు ఒక ప్రశ్న సంధించారు. దాంతో పాటుగానే మావోయిస్టుల ఉనికి లేనప్పుడు వేలాది బలగాలను మన్యంలోకి ఎందుకు పంపి కుంభం చేస్తున్నారని చెప్పి మావోలు మరొక ప్రశ్న విధించారు. పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టి ఎందుకు అక్రమ అరెస్టులు, ప్రజలపై దాడులు చేస్తున్నట్టు మరో ప్రశ్న విధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని అయితే డిమాండ్ చేశారు. ఏఓబీలో ఉద్యమం బలహీనపడినటువంటి మాట వాస్తవమే కానీ తాము మళ్లీ పుంజుకుంటామని చెప్పి ఓవోలో అయితే హెచ్చరిక ఇచ్చినటువంటి సందర్భం, ఈ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తూనే డీజీపీ ఉలికిపడుతున్నారు, తమ పార్టీ కేవలం మద్దతుతోనే ఆగదు, విజయం సాధించే దిశగా కూడా నాయకత్వం వహిస్తుందని చెప్పి మావోయిస్టులు ప్రకటించారు. ఏపీలో అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల విలీనం, నూతన విద్యా విధానం వంటి ప్రజా నైతిక విధాన వ్యతిరేక విధానాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారని చెప్పి విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన్యంలో విలువైనటువంటి సంపద, బాక్సైట్ తరలింపుపై ఆదివాసులు ప్రజలు పోరాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలి అవుతుంది. మీడియా ప్రతిపక్ష ప్రజా సంఘాలకు కనీస బ్రాహపాటున స్వేచ్ఛ లేకుండా చేశారని చెప్పి మావోయిస్టులు అయితే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏపీలో అత్యంత ఘోరమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్న నియంత్రణ పాలన చేస్తున్నటువంటి అంశాలను ఖండిస్తున్నాం. మామూలు అంశాల మీద డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసినటువంటి వ్యాఖ్యలు, కనీస సామాజిక అవగాహన లేని, సార్థక వాస్తవాలను చూడలేనటువంటి వ్యక్తిగా గౌతమ్ సవాంగ్ నియమించడాన్ని అయితే దౌర్భాగ్యంగా భావిస్తున్నట్లు మావోలు ప్రకటించారు. సవాంగ్ ను డీజీపీ కంటే వైసీపీ కార్యకర్తగానే చేర్చుకుంటే మేలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించినటువంటి సందర్భం అయితే, మావోలు తిరుగుబాటు సందర్భంలో డీజీపీ చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఏఓబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం. రైట్, థ్యాంక్ యూ గణేష్.